ఆఖరికి ఆడిట్లో 2500 నెలకి ల్యాండ్లెస్ పూర్కి ఇస్తున్నారు అక్కడ. అంటే సంవత్సరానికి 30,000. అలాగే మెట్ట భూమి ఉంటే మెట్ట భూమి వాళ్ళకి ఎకరానికి సంవత్సరానికి 30,000 ఇస్తారు. మాగాణి వాళ్ళు ఉంటే 50,000 ఇస్తున్నారు. అంత బీడు పెట్టి ఆ బీడికి వాళ్ళకి సంవత్సరానికి ఎంత పే చేస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు పే చేస్తారో తెలియదు. అందులో ఈ ల్యాండ్లెస్ వాళ్ళకి పంచిపెట్టే దాంట్లో కూడా మోడీ జరిగింది. సీఎం గారు కూర్చున్నటువంటి ప్రాంతంలో, సిఆర్డిఏ కోసం ఎక్వైర్ చేసినటువంటి ప్రాంతంలో పనులు కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 2500 ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆ 2500 ఇవ్వడంలో కూడా మోడీ జరుగుతుంటే మరి ఇవన్నీ చెప్పవలసిన, ఎందుకంటే మీకు ఇది వచ్చింది మీకు బెస్ట్ ట్రాన్స్పరెంట్ స్టేట్ అని. కోట్ల కోట్ల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తారు. అప్పులు చేయటం కూడా భాజాభజంత్రీలతోటి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి అప్పు చేసే పరిస్థితి. ఎవడన్నా అప్పు చేసేవాడు సీక్రెట్గా చేస్తాడు, ఎవడికి తెలియకుండా. అప్పు చేయడం కూడా ఒక గొప్ప కళ అన్నట్టుగా అప్పు చేసి పప్పు కూడి సినిమా టైప్లో అందులో సిఎస్ఆర్ యాక్షన్ లాగా ఇచ్చారు ప్రజెంటేషన్. ఒక శ్వేతపత్రం ప్రకటించాయంటే ఏంటో ప్రకటించేది చూసుకో వెబ్సైట్లో అంటారు. ఒక శ్వేతపత్రం మన ఆర్థిక పరిస్థితి మీద ప్రకటించండి ఇప్పటికైనా. ఎప్పుడు 2014 ఆగస్టు 16 ప్రకటించారు, 4 ఏళ్ళు పూర్తయింది. ఈ 4 ఏళ్లలో ఏమిటి మన పరిస్థితి, అప్పు ఎంత తెచ్చారు? ఎందుకంటే మీరు అన్నారు తెచ్చే అప్పు అంతా కూడా వడ్డీ కట్టడానికి సరిపోతుందని, అది కరెక్ట్ కాదని చెప్పి మీ ఎకనామిక్ సర్వే మొన్న బడ్జెట్ ముందు రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలోనే ఉంది కొత్త అప్పు మళ్ళీ 33,000 కోట్లు తెచ్చామని. ఈ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ దాచుకుని ఎవరు చూసుకుంటారు? నాలాంటి వాడైతే బుచ్చా చౌదరి చెప్పినట్టుగా ఇది పని పోట్లేదు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇదే పని మీద ఉంటాడని అందరూ జనానికి తెలిసేలాగా ఒకటి చెప్పండి, ఓ శ్వేతపత్రం ప్రకటించండి, పేపర్లు అన్నింటిలో వస్తుంది. గత ప్రభుత్వాలు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక చిప్ప ఇచ్చి నాకు అప్పు దానికోసం పంపించారు నన్ను అని అనడానికి ఇంకా మీకు రైట్ లేదు. ఎందుకంటే ఆ చిప్పలో మీరు దూరిపోయారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఏలియన్స్ అయిపోయారు, ఇంకా వాళ్ళని ఏమంటానికి లేదు.